Election campaigning Sandarbhanga, Priyanka Gandhi, Modi Prabhutvam, cover Gananganu, Lopali Vishayam, Alpanganu Untunde. Congress party lo cover me the Yemundo, Lopali Vishayam Kuda, Ante Untundani Anarani, Danipai BJP Valu, Election Commission lo, Abhintarali Vectam Chestu, Notice lo Jari Chedam, Manchi Padati Kadani, Dr. P. Yashodhara Teleparu. E. Kramamlo, BJP Prabhutvam, Mona Rahul Gandhini target Chesindani, Ipud Priyanka Gandhini target Chedam, Durmar Kamani, Amichaparu. Andhra Pradesh Prajalato Padu, Nelluru Prajala Asisilu, Priyanka Gandhi Kandin Sala. ఈ సందర్భంగా నెల్లూరులో డాక్టర్ యశోధర ఎంత్రీతో మాట్లాడారు. ఈరోజు ముఖ్యంగా మనం ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన దానికి కారణము ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ప్రియాంక గాంధీ గారు ఒక ఎలక్షన్ క్యాంపెయినింగ్ సందర్భంగా బీజేపీ పార్టీవి పైన కవర్ మాత్రం ఘనంగా ఉంటుంది, లోపల విషయం మాత్రం పెద్దగా ఉండదు. అది బీజేపీ ప్రభుత్వం తీరు. కాంగ్రెస్ ప్రభుత్వం పై కవర్ ఎంత ఎట్లా ఉంటుందో లోపల కూడా అంతే ఉంటుంది. మాకు పైన ఒకటి లోపల ఒకటి అలాగా బ్లఫ్ చేసే కార్యక్రమం మేము ఉండదు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి చెప్పారు. సో ఈ దీన్ని బట్టి బీజేపీ వాళ్ళు ఆమె మతపరమైన విద్వేషాలు రేపుతున్నారని చెప్పి ఎలక్షన్ కమిషన్కి ఆమె మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నోటీస్ లేదో జారీ చేసినట్టు చూశారు. సో ఇలా అసలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచే లేకుండా చేస్తున్నారు. మొన్నటి వరకు రాహుల్ గాంధీ గారిని ఆయన ఎంపీ పదవి పీకేశారు, ఆయన ఇంట్లోంచి ధర్మేశారు, అన్నీ చేశారు, నానా తిప్పలు పడి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చారు. సో ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు రాహుల్ గాంధీ గారిని కలుగు చేసినా దట్స్ ఓకే, ఆయన కనీసం అట్లీస్ట్ ఈజ్ ఎ టఫ్ పర్సన్ ఫేస్ చేస్తారు. సో ప్రియాంక గాంధీ గారు షీఈ్ ఎ ఉమెన్ అండ్ మోర్ సో ఆమెకు ఒక హస్బెండ్ చిల్డ్రన్ ఉన్నారు, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఆమె ఇవన్నీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి వీళ్ళ కేసెస్తో ఆమె సతమతం అవ్వాలన్నా కూడా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో మనము నెల్లూరు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి మనం బహుశా రాహుల్ గాంధీ గారికి మనం ఇచ్చిన బ్లెస్సింగ్స్ దేవుడికి వినిపించి ఉండొచ్చు, మనం చేసిన ప్రేయర్స్ దేవుడి వినుండొచ్చు. ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ప్రే చేసాము, అందరం కలిసికట్టుగా చాలామంది నెల్లూరు వాళ్ళు మనస్ఫూర్తిగా రాహుల్ గాంధీ గారికి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో అవన్నీ వినవడం వల్లే కావచ్చు రాహుల్ గాంధీ గారు సేఫ్గా ఇబ్బంది లేకుండా ఆయన బయటపడ్డారు. అలాగే ప్రియాంక గాంధీ గారు కూడా ఈ ఎలక్షన్స్ అయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు ఆమె మీటింగ్లో ఉండే దాంట్లో తప్పులు బట్టి వీళ్ళు ఆమె ఇబ్బందులు పాలు చేయాలని చూస్తున్నారు. సో ఇబ్బందులు ఏమీ పడకుండా బయటపడాలని అందరం మనమందరం మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుందాం. సో దానికి అందరు కూడా నెల్లూరు ప్రజలందరూ కూడా దయచేసి మీ బ్లెస్సింగ్స్ ఆమె మీద కురిపించండి. ఇంతకీ ఈ విషయం ఎలా వచ్చింది అనే దానికి మనం డీటెయిల్స్లోకి వెళ్ళామంటే మోడీ గారు ఏదో టెంపుల్లో దైవ కార్యక్రమానికి వెళ్ళి, సో మనం నేను దైవ కార్యక్రమంకి వెళ్ళినా ఎప్పుడు ఎవరైనా వెళ్ళినా సరే ఎవరైనా అది ఉండిలో డబ్బులు వేయవచ్చు ఇది కావచ్చు అలా ఎవరికి కనిపించకుండా చాలా డెకరేటెడ్ కవర్స్లోనూ అట్లయిగా నేను చూడలే. స్పాంటేనియస్గా మనం ఎంత ఇవ్వాలనుకుంటే అంత బ్యాగ్లో నుంచి తీసి పూజారికైనా ఇస్తాము, ఆఫరింగ్స్ అన్నా కావచ్చు, దేవుడికి ఉండిలో ఆఫరింగ్స్ అన్నా కావచ్చు, అలా చేస్తాం. అలా కాకుండా మోడీ గారు చాలా ఘనమైన కవరు ఇది వేసేసరికి ప్రాబబ్లీ ఎంతూజియాజం ఉండేవాళ్ళు ఆ కవర్లో ఏముందనేది ఆయన వెళ్ళిపోయిన తర్వాత అడిగినట్టున్నారు. సో దాంట్లో మరీ నామినల్ అమౌంట్ ఉండేసరికి దాట్ బికేమ్ ఏ జోక్. సో అంత నామినల్ దానికి ఆయన అన్ని కవర్లు అన్ని బిల్డప్లు ఇవ్వాలని. సో మోడీ గారి మనస్తత్వం ప్రజలందరినీ మోసం చేయడం అలవాటు అయిపోయి ఆయన దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నాడు అమాయకంగా. సో మనకు ఇన్ని వేల గెలక్సీలు ఉంటే ఆ గెలక్సీల్లో మనం ఒక గెలక్సీ, బిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ గెలక్సీల్లో మన గెలక్సీ ఒకటి, మిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ సిస్టమ్స్లో సోలార్ స్టార్ సిస్టంలో మన సోలార్ సిస్టమ్ ఒకటి, ఆ సోలార్ సిస్టంలో మన ఎర్త్ అనేది ఒక ప్లానెట్, ఆ ఎర్త్లో కాంటినెంట్స్లో బోలుడని కంట్రీస్లో మన కంట్రీ ఒకటి, ఆ చిబుల్లి కంట్రీకి ఈయన ప్రైమ్ మినిస్టర్. దానికి ఆయన దేవుడితోనే ఆయన తలపడాలని ఆయన అనుకుంటున్నారు. సో దేవుడు ఇన్ని గెలక్సీస్ ఇన్ని సృష్టించిన ఆయన ఆయన్ని మోసం చేసి కవర్లో ఏదో పెట్టి ఇవ్వడం, సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ స్టూపిడిటీ. ఆయనకి ప్రజల్ని మోసం చేసి ఆ స్టూపిడిటీ అనేది
పరాకాష్ఠకే చేరిందేమో. సో ఆయన ఎంత స్టూపిడ్ థింగ్స్ చేసినా నాకు పెద్దగా అనవసరం కానీ ప్రియాంక గాంధీ గారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సేఫ్గా ఆమె బయట రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెల్లూరు ప్రజలందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ ఆమె మీద ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.